ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్థలంలో బోరు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే వాటర్ సంప్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. డిగ్రీల ప్రకారమా, లేదంటే 9 భాగాల ప్రకారమా, ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి కూడా మీకున్నటువంటి అన్ని డౌట్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా కొంతమంది నాకు కాల్స్ చేసి, సార్ మీరు ప్లాన్ని 360 డిగ్రీల్లో డిగ్రీల వేరియేషన్ ప్రకారం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నారు కదండి, మేము చెక్ చేసుకోవాలంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అడగడం జరుగుతుంది. అయితే రాబోయేటువంటి వీడియోల్లో మీ హౌస్ ప్లాన్ని ఏ విధంగా ఒక గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి, లేదంటే ఒక వైట్ పేపర్ మీద ఏ విధంగా డ్రా చేసుకోవాలి, డ్రా చేసుకున్నటువంటి మీ హౌస్ ప్లాన్ని డిగ్రీల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, డిగ్రీల్లో చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలని సైంటిఫికల్గా చిన్న చిన్న కరెక్షన్స్ ఏ విధంగా మనం చేసుకోవాలి, వాటి నుంచి ఎటువంటి బెనిఫిట్స్ పొందాలి. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ఒక ఇంజనీర్ ప్లాన్ ఉందనుకోండి, ఆ ప్లాన్కి కూడా మనం డిగ్రీస్ని ఏ విధంగా చెక్ చేయాలి, డ్రాయింగ్ రూపంలో ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అటువంటి వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ప్లాన్ని మీరే డ్రా చేసుకొని డిగ్రీస్లో చెక్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్ది రోజులు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను వీడియోని మీకు అప్లోడ్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నూతన గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు, లేదంటే ఆల్రెడీ నివసిస్తూ కొత్తగా బోర్ని ఏర్పాటు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు నన్ను అడిగేటువంటి విషయం ఏంటంటే, సార్ బోర్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామండి, మా స్థలం పొడవు వెడల్పు ఇంత, లేదంటే మా ఇల్లు ఇంత పొడవు వెడల్పులో ఏర్పాటు చేసుకొని ఉన్నామండి, ఎక్కడ బోర్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతుంటారు. కొంతమంది వచ్చేసి, సార్ ఈశాన్యం నుంచి 2 భాగాలు వదిలిపెట్టి బోర్ వేసుకోవచ్చా, లేదంటే ఉత్తరం మధ్య భాగంలో బోర్ని ఏర్పాటు చేసుకోవచ్చా, లేదంటే తూర్పు మధ్య భాగంలో బోర్ని ఏర్పాటు చేసుకోవచ్చా, ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. మొదటగా నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేయాలి అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, మీరు బోరు కావచ్చు, వాటర్ సంప్ కావచ్చు, ఏదైనా సరే ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఉత్తరము ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు ఈ 4 ప్రదేశాల్లో ఎక్కడైనా కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా నేను బోర్లు, వాటర్ సంపులు, సెప్టిక్ ట్యాంకులు వీటన్నిటికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి వీడియోస్ నేను చేస్తున్నాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానిటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు. టాపిక్లోకి వెళ్తే మొదటిగా డిగ్రీలకి మనం అరేంజ్మెంట్స్ చూసుకోవాలా, లేదంటే ఇక్కడ బోర్కు సంబంధించి డిగ్రీలకు చూసుకోవాలా, 9 భాగాలకు చూసుకోవాలా. రిఫరెన్స్ కింద నేను ఒక 2 సైట్లు తీసుకున్నాను. పొడవు వెడల్పు 30 అడుగులు ఉన్నటువంటి ఒక సైటు, అదేవిధంగా 45 అడుగులు పొడవు 30 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఒక 2 సైట్లని రిఫరెన్స్ కింద తీసుకున్నాను. తీసుకొని 9 భాగాల కింద నేను డివైడ్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ బోరు ఏ విధంగా మనం తీసుకోవాలి, లేదంటే 2 భాగాలు వదిలిపెట్టే కరెక్టా కాదా అనేటువంటి అంశం గురించి ఇక్కడ మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఒక స్థలము 30 అడుగులు పొడవు 30 అడుగులు వెడల్పు ఉంది అని అనుకుంటే ఇది 1:1 రేషియోలో ఉండేటువంటి స్థలము. దీనికి వచ్చేసి మనం 9 భాగాలు చేసుకున్నప్పుడు ఉత్తరం పక్కాగా 0 డిగ్రీస్, అదేవిధంగా తూర్పు పక్కాగా మనకి 90 డిగ్రీలు దిశకున్నప్పుడు 9 భాగాలు మీరు పాటించడంలో తప్పేం లేదు, పెద్ద మనకి వేరియేషన్ కూడా ఏముండదు, కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉత్తరం మధ్య భాగంలో మీరు బోరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఇక్కడ బోరు ఉత్తరంలోనే వస్తుంది. అదేవిధంగా 2 భాగాలు ఈశాన్య మూల నుంచి 2 భాగాలు వదిలిపెట్టి 3 భాగంలో ఉత్తరం వైపు బోర్ని ఏమైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అది తూర్పు ఉత్తర ఈశాన్యంలో వస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈశాన్యం నుంచి 2 భాగాలు వదిలిపెట్టి తూర్పు వైపు 3 భాగంలో మనం బోర్ని ఏర్పాటు చేసుకుంటే తూర్పు ఈశాన్యంలో వస్తుంది, ఇక్కడ కూడా మనకేం ప్రాబ్లం లేదు. లేదనుకుంటే తూర్పు మధ్య భాగంలో మీరు బోర్ని ఏర్పాటు చేసుకున్నా కూడా మనకి తూర్పులోనే బోరు రావడం జరుగుతుంది. ఈ 4 ప్రదేశాల్లో మనకు మంచిదే, కానీ
ఎప్పుడైతే మనకి డిగ్రీస్ వేరియేషన్ వస్తుందో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక 25 డిగ్రీలు వేరియేషన్ ఉన్నటువంటి స్థలం అని అనుకోండి, ఇప్పుడు ఈ 30 అడుగుల పొడవు 30 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఇదే స్థలము ఒక 25 అడుగులు 25 డిగ్రీలు వేరియేషన్ ఉందని అనుకుంటే ఏమైపోతుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఏదైతే మీరు రెండు భాగాలు వదిలిపెట్టి తీసుకున్నటువంటి బోర్ ఏదైతే ఉంటుందో, ఉత్తరం వైపు మీరు రెండు భాగాలు వదిలిపెట్టి బోర్ తీసుకుంటే అది పూర్తి ఈశాన్యంలోకి వస్తుంది, లేదంటే ఉత్తరం మధ్య భాగంలో మీరు బోర్ ఏర్పాటు చేసుకుంటే అది ఉత్తర ఈశాన్యంగా రావడం జరుగుతుంది మనకి, ఎందుకంటే ఉత్తరము ఇంకా పైకి వెళ్ళిపోవడం జరిగింది యాజ్ పర్ డిగ్రీస్. అదేవిధంగా తూర్పు వైపు మీరు అబ్జర్వ్ చేస్తే ఈశాన్యం నుంచి రెండు భాగాలు వదిలిపెట్టి మూడో భాగంలో ఏర్పాటు చేసుకున్న బోర్ వచ్చేసి తూర్పులో రావడం జరిగింది. తూర్పు మధ్య భాగంలో ఏర్పాటు చేసుకున్నటువంటి బోర్ వచ్చేసి తూర్పు ఆగ్నేయం రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే మీకు ఎటువంటి సజెషన్ ఏదన్నా కావాలనుకున్నా కూడా డిగ్రీలు, స్థలం పొడవు వెడల్పులు వీటికి సంబంధించి కూడా నాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఊరికే పొడవు వెడల్పు ఒక్కటి చెప్పినంత మాత్రాన సజెషన్ ఇవ్వాలంటే కొద్దిగా కష్టమైపోతూ ఉంటుంది. అదే మీరు డిగ్రీస్ రిఫరెన్స్ కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేశారనుకోండి, నేను ఇచ్చేటువంటి సజెషన్స్ కావచ్చు, క్లారిఫికేషన్స్ కావచ్చు మీకు మంచిగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1:1.5 రేషియోలో ఉన్నటువంటి స్థలానికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 30 అడుగులు వెడల్పు 45 అడుగులు పొడవు ఉన్నటువంటి దీనికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తరం 0 డిగ్రీస్, తూర్పు 90 డిగ్రీస్ ఉన్నటువంటి దీనికి మీరు చెక్ చేస్తే ఈశాన్యం నుంచి రెండు భాగాలు వదిలిపెట్టి బోరు ఏర్పాటు చేసుకుంటే అది వచ్చేసరికి ఉత్తర ఈశాన్యం వస్తుంది ఉత్తరం వైపు, దానికేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా తూర్పు వైపు మీరు రెండు భాగాలు వదిలిపెట్టి మూడో భాగంలో బోర్ని ఏర్పాటు చేసుకుంటే అది పూర్తి ఈశాన్యంలో రావడం జరుగుతుంది. స్థలం మీకు 0 డిగ్రీలు ఉన్నప్పటికీ మనకి లెంత్ విడ్త్ చేంజ్ రావడం వల్ల 1:1.5 రావడం వల్ల ఈ వేరియేషన్ అనేది వస్తుంది. ఇంకా 1:1.5 కంటే కూడా ఎక్కువ కూడా ఉండొచ్చు, 1:2 ఉండొచ్చు, 1:2.5 ఉండొచ్చు, 1:2.3 ఉండొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సైడ్స్ ఉంటూ ఉంటాయి. ఇక్కడ మీకు వచ్చేసరికి ఇదే స్థలానికి సంబంధించి 0 డిగ్రీస్ కాకుండా ఒక 25 డిగ్రీలు వేరియేషన్ ఉందనుకోండి, మీరు తీసుకున్నటువంటి లేదంటే ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి బోర్ ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు భాగాలు వదిలిపెట్టేసేసి ఉత్తరం వైపు రెండు భాగాలు వదిలిపెట్టేసేసి మీరు బోర్ ఏర్పాటు చేసుకుంటే అది పూర్తి ఈశాన్యంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరం మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నటువంటి బోర్ వచ్చేసి ఉత్తర ఈశాన్యం రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ తూర్పు వైపు రెండు భాగాలు వదిలిపెట్టి బోర్ని ఏర్పాటు చేసుకుంటే అది వచ్చేసరికి తూర్పు ఈశాన్యంలోనే రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తూర్పు కూడా టచ్ కావచ్చు స్థలం పొడవు వెడల్పును బట్టి. అదేవిధంగా తూర్పు మధ్య భాగంలో తీసుకున్నటువంటి బోర్ వచ్చేసరికి తూర్పు ఆగ్నేయంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీటికి సంబంధించి మీరు బోర్ కావచ్చు లేదంటే వాటర్ షంపులు కావచ్చు ఏమైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే బెటర్ మీరు డిగ్రీలను ఫాలో అవ్వడం అనేది చాలా మంచి పద్ధతి, మనకి రిజల్ట్స్ కొద్దిగా యాక్యురేట్గా ఉండడానికి, అదేవిధంగా ప్లానింగ్ కూడా దాని ప్రకారం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక లైవ్ ప్లాన్ గురించి ఇక్కడ బోర్ కావచ్చు వాటర్ సంపు కావచ్చు సెట్ బ్యాక్లో వచ్చినటువంటి అరేంజ్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఆల్రెడీ మన సబ్స్క్రైబరు ఈ ప్లాన్ నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆయన వచ్చేసరికి సివిల్కి సంబంధించి అతనికి ఉన్నటువంటి సైట్కు ప్రకారం ఆయన కొన్ని రకాలైనటువంటి ప్లాన్స్ తీసుకొని నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి కావచ్చు, ఉన్నటువంటి డౌట్స్కి సంబంధించి కావచ్చు, అతను ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫికేషన్కి సంబంధించి కావచ్చు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇతనికి వచ్చేసరికి ఒక బోరు సెట్ బ్యాక్లో ఒక బోరు, అదేవిధంగా వాటర్ సంపు ఇవన్నీ కూడా మనం ఈ వాటర్ సంపు ఈ కార్ షెడ్ ఇవి మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా తీసుకోవాలని చెప్పి. అదేవిధంగా బోర్ వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ ప్లేస్మెంట్ చేసుకుని ఉన్నారు, స్థలంలో ముందుగానే బోరు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోర్ వచ్చేసరికి ఈ వీళ్ళకి వచ్చేసరికి స్థలము తూర్పు రోడ్డు ఉన్నటువంటి స్థలము 40 అడుగుల పొడవు, అదేవిధంగా 60 అడుగుల వెడల్పు ఉన్నటువంటి స్థలము, స్థలం వచ్చేసరికి 25 డిగ్రీల నుంచి 26 డిగ్రీలు వేరియేషన్ ఉన్నటువంటి స్థలము. మీరు ఇక్కడ చెక్ చేస్తే ఏదైతే వీళ్ళు తీసుకున్నటువంటి బోర్ ఏదైతే ఉందో తూర్పు ఈశాన్యంలో రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తరం మధ్య భాగంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాటర్ షంప్ వచ్చేసరికి ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మామూలుగా అయితే స్థలం సెంటర్లో ఇక్కడ మీకు వాటర్ షంప్ కనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసరికి ఏమైపోయింది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉత్తరం మధ్య భాగంలో వచ్చినటువంటి వాటర్ సంప్ వచ్చేసరికి
ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి కార్ షెడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి వాయువ్యం అని అనుకుంటే ఇది కాస్త ఉత్తరంలో రావడం జరిగింది. అదేవిధంగా బయట ఓపెన్ ప్లేస్లో